నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు ఇందుకోసం శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శి జేసీ వేణుగోపాల్తో సుదీర్ఘ చర్చలు జరిపారు అనంతరం మంత్రులు శాఖలపై శనివారం ప్రకటన చేశారు హోం పురపాలక శాఖ ఎస్సీ ఎస్టీ సంక్షేమంతో పాటు మంత్రులకు కేటాయించని ఇతర శాఖలను సీఎం తన వద్దే అట్టిపెట్టుకున్నారు మంత్రుల శాఖల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి హోంశాఖ మున్సిపాలిటీ విద్య మల్లు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ విద్యుత్ దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై నీటిపారుదల సీతక్క పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్స్ వెల్ఫేర్ శ్రీధర్ బాబు ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాలు కొండా సురేఖ అటవీ శాఖ దేవాదాయ పర్యావరణ శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాచార శాఖ రెవెన్యూ హౌజింగ్ కోమట్రెడ్డి వెంకట్రెడ్డి ఆర్ఎన్బి సినిమాటోగ్రఫీ జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ పర్యాటక శాఖ పురావస్తు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ చేనేత అనుబంధ సంస్థలు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ ఐటీ శాఖను ఎవరికి కేటాయిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది పీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తిగా మారింది ముందుగా దుద్దిల్ల శ్రీధర్బాబు ఎల్లారెడ్డిపేట ఎమ్మెల్యే మదన్మోహన్ పేర్లు తెరపైకి రాగా చివరికి శ్రీధర్బాబుకు ఐటీకి మంత్రిగా అవకాశం దక్కింది ఇక హోంమంత్రి పదవి సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలలో ఒకరికి కేటాయిస్తారనే ప్రచారం జరగగా ఆ శాఖను ఎవరికీ కేటాయించకుండా సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు